విశాఖ జిల్లా సబ్బువరం మండలం నల్లరేగులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంచర్లపాటి మధువర్మపై మంగళవారం రాత్రి హత్యా ప్రయత్నానికి పాల్పడిన పెతకంశెట్టి వెంకటప్పారావుపై రౌడీషీట్ ఒప్పించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని ఎంతో ప్రశాంతతకు సబ్బువరం మండలంలో ఎన్నికలు ఎప్పుడూ రాజకీయాలు చేసుకుంటామని, కానీ కొత్తగా హత్యా రాజకీయాలకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతి పరుడుగా చెబుతున్న నిందితులకు ఇప్పటికే సుమారు 15 కేసులున్నాయని, అలాంటి వ్యక్తిని పబ్లిక్ లో స్వేచ్ఛగా తిరగనిస్తే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ మీద మొట్టమొదటిసారి ఈరోజు మన నల్లరాజులపాలెంలో మన మధువరం గారి మీద వేయడం ఎక్కడికి పోతున్నాం ఈరోజు అంటే భయములు అనేది కలిగించాలి. ప్రభుత్వం సాంప్రదాయాలు కొనసాగించాలి, ప్రాంతాలను బట్టి బిహేవ్ చేయాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు మేము కామెంట్ చేయట్లేదు. వెంటనే సీఏ గారు ఎస్ఐ గారు బాగా స్పందించారు. ఏ సెక్షన్ అయితే పెట్టారో ఆ సెక్షన్ అని పెట్టారు. ఈ పోలీస్ వ్యవస్థను మేము కోరేది ఒకటే, ఇలాంటి గ్రామాలు ఏ పని కాదు. ఎవరైతే ఇప్పుడు రాత్రి హత్యా ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తి ఈ వారం 10 రోజులు 4 రోజుల్లోనే 10 కార్యక్రమాలు చేశాడు. అంటే అహంకారం ఎలా వచ్చింది?